నువ్వు ఇంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటావు అనుకోలేదు. కూతుర్ని దూరం చేసుకున్నాక కూడా కళ్ళు తెరుచుకోకపోతే ఎలా దీపక్? అసలు నువ్వు నా కడుపున ఎలా పుట్టావో నాకు అర్థం కావట్లేదురా. నీ కొడుకును ఒక మాట అన్నందుకే వాడి ప్రాణం పోయింది. మరి వాళ్ళ కొడుకు ప్రాణం పోయినందుకు మనింట్లో ఎంతమంది ప్రాణాలు తీయాలి? వెతకండి, ఎక్కడో ఓ చోట గుండె ఉంటుంది. నువ్వు చెప్పిన బ్లడ్ గ్రూప్ ఉన్న మనిషి దొరికాడు డాక్టర్. తెలిసి తెలిసి గుండె ఇవ్వడానికి ఎవరికైనా గుండె ధైర్యం ఉంటుందా? అంటే వాడు బ్రెయిన్ డెడ్ అయిన పర్సన్ కాదా? మామూలుగా బ్రతికే ఉన్నాడా? ఏ బతికున్న వాడి గుండె పనికిరాదా? పనికొస్తుంది, పనికొస్తుంది. మీరు వెంటనే వాడిని తీసుకొచ్చేయండి. ఈ రోజే వాడిని తీసుకుని సిటీకి వస్తున్నాం. ఇప్పటి వరకు కోమాలో ఉన్నవాణ్ణి బ్రెయిన్ డెత్ అని క్రియేట్ చేసి ఆపరేషన్ చేశాను, కానీ ఇలా బ్రతుకున్న వాడి నుంచి ఎప్పుడూ ఆర్గాన్స్ తీయలేదు. అమ్మో, ఈవిడ కొడుకు గురించి ఎంతకైనా తెగిస్తుంది. ఏంటి సార్ అలా ఉండిపోయారు? రాజు, లే రాజు, లే, నువ్వు ముందు లే. బాబు మీరు నా సంగతి తర్వాత, ముందు నువ్వు ఇక్కడి నుంచి పారిపో. నేను ఇక్కడి నుంచి పారిపోవడం ఏంటి? అమ్మగారు భోజనం పెట్టి డబ్బులిచ్చి పంపిస్తామన్నారు. ఒరేయ్ పిచ్చోడా, వాళ్ళు నిన్ను చంపేయడానికి తీసుకొచ్చారు. వాళ్ళకి నీ గుండె అవసరం. మా అన్న బ్లడ్ గ్రూప్, నీ బ్లడ్ గ్రూప్ ఒకటే. అందుకే నేను ఇప్పుడు సిటీకి తీసుకెళ్తున్నారు. అక్కడ నీ గుండె తీసేసుకుంటారు. ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళిపో. అమ్మో రాజు, జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నావు? అది అది లోపలికి వెళ్ళి రాజు, వెళ్ళి రెస్ట్ తీసుకో. వద్దు, నేను వెళ్తాను. ఎక్కడికి? మా ఇంటికి వెళ్ళిపోతాను. అదేంటి, నీకు డబ్బులు కావాలి కదా, తీసుకోకుండా వెళ్ళిపోతావా? నాకే డబ్బు, నేను వెళ్ళిపోతాను. అదేంటి రాజు అలా అంటున్నావు? నువ్వు డబ్బు తీసుకుని వెళ్ళాలి. లోపలికి వెళ్ళు. వద్దు, నేను వెళ్ళిపోతాను. లోపలికి వెళ్ళు రాజు. నేను వెళ్ళను. వెళ్ళు. నేను వెళ్ళను. వద్దు, నాకు నిజం తెలిసిపోయింది. మీ తమ్ముడు మొత్తం నిజం చెప్పేశాడు. మీరు నా గుండె తీసుకోవాలని తీసుకొచ్చారు. నేను వెళ్ళిపోతాను. రాయ్, రాయ్, ఎక్కడికి వెళ్తావు రా? అవునరా, నాకు నీ గుండె కావాలి. నువ్వెక్కడికి వెళ్ళని వీల్లేదు. నీ గుండె తీసుకునే పంపిస్తాను. వద్దు, నన్ను వదిలేయండి ప్లీజ్. కుదరదు, నన్ను వదిలేయండి. నీ గుండె నాకు ఇచ్చే, నాకు నీ గుండె కావాలి. నాకు నీ గుండె కావాలి. లేదు, నేనేమను, నేను వెళ్ళిపోవాలి. ఎక్కడికి, ఎక్కడికి వెళ్తారా? నీ గుండె నాకు ఇచ్చేసి, గుండె
నీ గుండె నాకిచ్చేసాయి. శైలేంద్ర ఏమైంద్ర? వాడికి నిజం తెలిసిపోయింది. కాశీ, వాడికి నిజం తెలిసిపోయింది. నా కొడుకు ఇవ్వాల్సిన గుండె వాడి దగ్గరే ఉండిపోయింది. వాడు పారిపోవడానికి వీల్లేదు. పట్టుకోండి శైలేంద్ర. నువ్వేం కంగారు పడకు, నీకేం కాదు. నీకు ఆపరేషన్ జరుగుతుంది. వాడెక్కడికి పోడు. ఆ గుండె నీదే, పట్టుకుంటా. వాడు గుండె నీదే. స్వామి, నేను చేసిన తప్పేంటి? నా చేత్తో పెట్టిన పిండం రోజీ తినకపోవడం ఏంటి? ఏ రోజీని ఎంత ప్రేమగా పెంచానో నీకు తెలీదా? రోజీకి తెలీదా? రోజీ చివరి క్షణం వరకు తన మంచినే కోరుకున్నాను కదా, తను కోరుకున్నదే చేశాను కదా. మరి ఇప్పుడు రోజు వచ్చి ఎందుకు తినట్లేదు? ఎన్ని మాటలన్నా నాకు బాధ లేదు స్వామి, కానీ రోజీ కాకి రూపంలో వచ్చి ఆ పిండం తినకపోవడమే నా కుట్టల్ని పిండేస్తుంది స్వామి. రోజుకి నేను పెట్టిన తిండి ఇష్టం లేదని వాళ్ళన్న మాట నా మనసుని నలిపేస్తుంది స్వామి. చెప్పు స్వామి, చెప్పు. రోజీని రమ్మని చెప్పు. నేను ఏ అన్యాయం చేయలేదని తనకి నచ్చ చెప్పి తనని ఇక్కడికి పంపించు స్వామి, పంపించు. ఈ అమ్మమ్మలో ఏ దోషం లేదని నిరూపించడానికైనా రమ్మని చెప్పు స్వామి, చెప్పు. ఇప్పుడు రోజీ వచ్చి ఆ పిండాన్ని ముట్టకపోతే నిన్న మనవరాలి జీవితానికి నిజంగానే అన్యాయం చేసినట్టు అవుతుంది. చెప్పు స్వామి, ఇప్పుడు తను రాకపోతే నేను బతకడం కూడా వేస్టే. రమ్మని చెప్పు స్వామి, రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. Hey, awesome.
ఏ రాజు, ఎక్కడికి రా పరిగెడుతున్నా? అమ్మగారు, నీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నేను కూడా నీకు దండం పెడతాను రా, మాతో రా. వద్దండి, నన్ను వదిలేయండి. నీకు కావాల్సినంత డబ్బిస్తాను రా. నేను చచ్చాక డబ్బు ఏం చేసుకుంటానండి? నీ ఇంట్లో వాళ్ళంతా ఆనందంగా ఉంటారు. భర్త లేకపోతే ఎంత డబ్బున్నా భార్యకి ఏం ఉపయోగం అండి? నన్ను వదిలేయండి. వదలను రా. నీ గుండె నాకు కావాలి, నా కొడుకు బతకాలి. నేను కూడా బతకాలమ్మ గారు, నాకు చిన్న పాప ఉందమ్మా. రే, నువ్వు మమ్మల్ని కాదని వెళ్ళావో బతకవురా. నువ్వు, నీతో పాటు నీ పాప, నీ పెళ్ళావు, అందరూ అందరూ చచ్చిపోతారు. నేనెవ్వరిని వదలను. నీకు దండం పెడతాను అమ్మగారు, నన్ను వదిలేయండి అమ్మగారు. రే, చెప్పండి మేడం. గౌరీశంకర్, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మీరేం కంగారు పడకండి, వాణ్ణి వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేయండి. అలాగే, వచ్చేస్తున్నా. కానీ ఒక విషయంలో జాగ్రత్త మేడం. ఏంటి? వాణ్ణి చావుకు ముందే తీసుకురండి. సరే. రే రే, అమ్మా, వీడి బండ్లో వేయండిరా, త్వరగా. అలాగే అమ్మా. రే, పట్టుకోండిరా, వెళ్ళండి. బోయవాణి వేటుకు గాయపడిన కోయిల, గుండె కోత కోసిన చేసిన ఊయల. బోయవాణి వేటుకు గాయపడిన కోయిల. గౌరీశంకర్ వచ్చేసారు. రై, త్వరగా తీసుకెళ్ళండి రా. అలాగేనమ్మా. వీడి ప్రాణం పోయిందంటే మీ ప్రాణాలు తీస్తాను. కాశీ, శైలేంద్రని జాగ్రత్తగా లోపలికి తీసుకుంటారా? అలాగే అమ్మా. రై, లేవరా, లే, పడుకున్నావో చంపేస్తాను. లే, త్వరగా తీసుకెళ్ళండి రా, త్వరగా. గౌరీశంకర్, ఇదిగో ఇదిగో, వీడిని ప్రాణాలతో తీసుకొచ్చాను. వెంటనే వీడి గుండె తీసి నా కొడుకు పెట్టు. అలాగే మేడం, ఇప్పుడే ఆపరేషన్ ఏర్పాట్లు చేస్తాను. సిద్ధు, కమ్ ఫాస్ట్. ఈ పేషెంట్ని సర్జరీకి రెడీ చేయాలి. సిస్టర్, నువ్వు వెళ్ళి ఆపరేషన్ థియేటర్ రెడీగా ఉందో లేదో ఒకసారి చెక్ చేయి. అలాగే సార్. క్విక్.
అతను కాన్షియస్లోనే ఉన్నాడు కదా, ఇతని హార్ట్ ఎలా తీసుకుంటారు? ఏ డాక్టర్, ఈ గుండె నా కొడుక్కి అవసరం. వీడి నుంచి ఆ గుండెని తీయాల్సిందే. గౌరీశంకర్, వీడి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళు. చూడండి, బాడీ ఇంజూర్ అయిన పర్సన్ నుంచి ఆర్గాన్స్ తీసుకోవడం అంటే ఆ మనిషిని మన చేతులతో మనం చంపేయడమే. రూల్స్ ప్రకారం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి ఆర్గాన్స్ తీసుకోవాలి. అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్తోనే ఆర్గాన్స్ తీసుకోవాలి. సార్, అతనికి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తారు సార్. ముందు అతనికి ట్రీట్మెంట్ చేయనివ్వండి సార్. ఈ కసిరెడ్డి రుద్రాంబతో రూల్స్ గురించి మాట్లాడతావా? చంపేస్తాను. వీడెవడో తెలుసా? ఈ రుద్రాంబ కొడుకు, కొసిరెడ్డి వంశానికి వారసుడు. నా బిడ్డ బతకడం కోసం ఎంతమంది చచ్చినా ఈ రుద్రాంబ లెక్క చేయదు. వెళ్ళి ఆపరేషన్ చేయడానికి రెడీ అవ్వు. సిద్ధు, నీకు రుద్రాంబ గారి గురించి పూర్తిగా తెలియదు. ఆవిడ తలుచుకుంటే ఈ హాస్పిటల్ని ఇప్పుడే కొని ఇంకో క్షణంలో కూల్చేయగలుగుతాం. అనవసరంగా ఆవిడతో పెట్టుకోకు. నేను డాక్టర్ని, యముణ్ణి కాదు. నా మనసులో పాశం ఉంటుంది కానీ చేతిలో పాశం లేదు. నేను మనిషిని బ్రతికించగలనే కానీ ప్రాణం తీయలేను. మీరు కూడా చేయకుండా ఉంటే మంచిది. నీకు నచ్చకపోతే ఈ ఆపరేషన్ నుంచి నువ్వు దూరంగా ఉండు. అంతేకాని అనవసరంగా కల్పించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోకు. నేను దీన్ని అంత తేలిగ్గా వదలను. చూడు సిద్ధు, నువ్వు నా విషయం గురించి ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా ఐ డోంట్ కేర్, బికాస్ నువ్వు అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా నీకంటే ముందు నా డబ్బు అక్కడికి చేరుకుంటుంది. నీ మాట వాళ్ళెవరు అక్కడ లెక్క చేయరు. నువ్వు నన్నేమీ చేయలేవు. రండి మేడం, తీసుకురా. He is dead. శశి,
శశి శశి చంపేస్తాను నిన్ను, చచ్చిపో. నా కడుపున చెడు పుట్టావు కదరా.